వైపు ఐసీయూలో తల్లి, మరోవైపు ఆచూకీ లేని తండ్రి, సెక్యూరిటీ నీడలో 6 ఏళ్ల బాలుడు. వింటుంటే సినిమా కథను తలపిస్తున్నా, ఇదో దయనీయమైన గాథ. ఆ బాలుడిని చేరదీసి మానవత్వానికి మారుపేరుగా నిలిచారు గాంధీ ఆసుపత్రి సెక్యూరిటీ సిబ్బంది. మీరు చూస్తున్న ఈ బాలుడు సెక్యూరిటీ సిబ్బంది వాళ్ల పిల్లాడు కాదు. కానీ గత వారం రోజులుగా ఆ బాలుడిని గాంధీ ఆసుపత్రి సెక్యూరిటీ సిబ్బంది అన్నీ తామయ్యి ఆలనాపాలనా చూస్తున్నారు. ఐసీయూలో వెంటిలేటర్ పై తల్లి ట్రీట్మెంట్ పొందుతోంది. నేనున్నాను అనే భరోసా ఇవ్వాల్సిన తండ్రి తనకేమీ పట్టనట్లు ఇద్దరిని వదిలేసి వెళ్లిపోయాడు. దీంతో సెక్యూరిటీ సిబ్బంది దగ్గరే ఆ బాలుడు ఆశ్రయం పొందుతున్నాడు. నిజామాబాద్కు చెందిన గంగాధర్, మాధవి దంపతులు. ఈ నెల 1న గంగాధర్ తన భార్య మాధవిని డెలివరీ కోసం 6 ఏళ్ల కొడుకు సాత్విక్తో గాంధీ ఆసుపత్రికి తీసుకొచ్చాడు. పుట్టిన బిడ్డ చనిపోయింది. అనారోగ్యం కారణంగా మాధవి అపస్మారక స్థితిలోకి వెళ్లిపోగా వెంటిలేటర్పై చికిత్స అందిస్తున్నారు. అప్పటినుంచి గంగాధర్ కనిపించకుండా పోయాడు. వీళ్ళు ఫ్యామిలీ లాగానే వచ్చారు. సో ఆమె అన్కాన్షియస్ స్టేట్లో ఇన్ఫెక్షన్ అంటే సెప్సిస్ విత్ మల్టీ ఆర్గాన్ ఫెయిల్యూర్లో ఉండే కొంచెం సీరియస్ కండిషనే ఉండే. అగైన్ షీ బికెమ్ కాన్షియస్. తర్వాత ఇప్పుడు మంచిగా అవుతుంది, షీఈ్ రికవరింగ్. ఆమెని మనం డిశ్చార్జ్ కూడా చేయబోతున్నాము. వైఫ్ని ప్లస్ సన్ని వదిలిపెట్టి ఎక్కడికో పోయాడు అనేది ఇది మన సెక్యూరిటీ వాళ్ళు తీసుకొని వాళ్ళని ఆ బాబుని దగ్గర తీసి ఆ బాబుకి కొంచెం ఇది ఫీడింగ్ ఇవన్నీ చూసుకుంటుంటే నాకు జస్ట్ దే ఇన్ఫార్మ్డ్ మీ. సో నేను కూడా ఆ బాబుని కలిసి వాళ్ళ రిలేటివ్స్కి ఇన్ఫార్మ్ చేయడం జరిగింది. వాళ్ళ రిలేటివ్స్ కూడా వచ్చారు. దే ఆర్ టేకింగ్ ద బేబీ, తీసుకొని పోతున్నారు. ఆమె కండిషన్ మంచిగానే ఉంది, షీఈస్ ఇంప్రూవింగ్. హోప్ఫుల్లీ ఇంకొక 1 or 2 డేస్లో ఆమెను డిశ్చార్జ్ చేసేలాగానే ఉంది. గత మంగళవారం అర్ధరాత్రి బాలుడు సాత్విక్ ఒంటరిగా ఆసుపత్రిలో తిరుగుతుండడాన్ని సెక్యూరిటీ సిబ్బంది గమనించారు. సాత్విక్ను బుజ్జగించి ఆరా తీశారు. తనకు తన తల్లి వివరాలు చెప్పక రాకపోవడంతో పలు వార్డులను తిప్పుతూ చూపిస్తుండగా వెంటిలేటర్పై అపస్మారక స్థితిలో ఉన్న అమ్మను సాత్విక్ గుర్తించాడు. భార్య కుమారుడిని విడిచిపెట్టి భర్త గంగాధర్ వెళ్లిపోయినట్లు సిబ్బంది విచారణలో వెల్లడైంది. చివరకు సాత్విక్ను తల్లి దగ్గరకు తీసుకువెళ్లి చూపించారు. అయితే అపస్మారక స్థితిలో ఉన్న ఆమె కన్న కొడుకును సైతం గుర్తించలేదు. దీంతో మానవతా దృక్పథంతో సెక్యూరిటీ సిబ్బంది సాత్విక్ను చేరదీశారు. ఈ మొత్తం పోస్టులు పంపించేసి మేము రౌండ్స్కి వెళ్ళినాం. ఎందుకంటే చిన్నప్పుడు బాబు తప్పితే ఎవరికైనా బాధే కదా సార్. వదిలేస్తున్నా సార్, ఎవరైనా ఉన్నారేమో చెప్పి ఉండేదని చెప్పేసి హాస్పిటల్ మొత్తం రౌండ్స్ వేసినాం, తిరిగినాం. ఎక్కడ కూడా దొరకలే నాచుకి. దాని తర్వాత ఒక వేరే అటెండర్ చూసి ఈ అబ్బాయిని ఈ రూమ్లో చూశారని చెప్పేసి చెప్తే ఇంకా అడిగెళ్ళినాం లేబర్ రూమ్లో. ఎంఎస్సీ వార్డులో ఉంది వాళ్ళ మమ్మీ. అన్కాన్షియస్ లేదు. మనకు మన మాట్లాడుతుంటే ఆమెకు వినబడతలేదు, చూసలేదు. ఆమెకి ఆక్సిజన్ పెట్టారన్నమాట. ప్రాణాపాయ స్థితిలో చికిత్స పొందుతున్న మాధవికి సహాయకులు లేకపోవడంతో ఆసుపత్రి పేషెంట్ కేర్ సిబ్బంది ఆమెకు సపరీలు చేస్తున్నారు. కుటుంబాన్ని వదిలేసిన గంగాధర్పై తోటి రోగులు ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు.